సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ మీ విజయ్ కుమార్ ఈ రోజు మన తంబలపల్లె నియోజకవర్గం ములగలచేరు మండలంలో ఉన్నటువంటి ఈ కార్యాలయం వద్ద అయితే ఉన్నాం ఇచ్చుట తీసుకొనుట ఈ రెండు నేరం అనేటువంటి ఒక అంశాన్ని ఒక ఒక బోర్డు రూపంలో వారు ఎఫ్బిడి ఇక్కడ ఉన్నటువంటి పోలప్ప పోలప్పగారు ఇక్కడ స్పష్టంగా ఆయన కూర్చున్నటువంటి ఆయన క్యాబిన్లో స్పష్టంగా అయితే రాయడం అయితే జరిగింది అదేవిధంగా ఎఫ్బిడి ఆఫీస్ బయట కూడా ఒక బ్యానర్ మనకైతే కనపడడం అయితే జరుగుతూ ఉంది అదే అసలు ఎందుకు అసలు ఎక్కడ పెట్టనటువంటి యొక్క బోర్డు ములకల్చేరు ప్రాంతంలో ములకల్చేరు మండలంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది మనం ఈ యొక్క బోర్డు ఈ యొక్క ఆయన జీవన శైలి ఈ రెండింటికి ఏదైనా సంబంధం ఉందా అనేటువంటి అంశాలను కూడా మనం క్షుణ్ణంగా ఈరోజు మనం పరిశీలించాని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము మాది నల్లమాడ మండలం అనంతపుర జిల్లా అమ్మవారిపల్లి గ్రామంలో మేము నిరుపేద కుటుంబంలో జన్మించాము మా ఫాదరు మా మదరు ఈతబర్లల్లుకొని బుట్టలు అమ్మి మమ్మల్ని చదివించారు వారి కోరిక మేరకు మేము అక్కడే గవర్నమెంట్ స్కూల్లో ఒకటి నుంచి ఐదు వరకు చదివినాము అక్కడి నుంచి తర్వాత రెడ్డిపల్లికి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి రెడ్డిపల్లెలో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు తగినాము అక్కడ నుంచి మళ్ళీ అనంతపురం కదిరి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత నాకు ఉద్యోగం గ్రూప్ ఫోర్త్ ఉద్యోగం రావడం జరిగింది అక్కడ నుంచి ప్రమోషన్ ద్వారా ఎంపీడీఓగా ఇక్కడ రావడం జరిగింది నేను తలుపుల అమడగోరు ఓడిచెరువు నల్లవాడ మండలంలో ఎంపీడీఓగా పనిచేసినాను ఐఏఓ నుంచి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నాను ఇప్పుడు రెగ్యులర్ ప్రమోషన్ వచ్చింది క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు నల్లవాడ మండలంలో మాకు కొంత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అప్పుడు కొంచెం బాధ కలిగి ఖచ్చితంగా చదువుకొని ఉద్యోగం సంపాదించాలి అనే దాంతో మేము చదువుకోవడం జరిగింది నిజంగా మా కమ్మవారిపల్లి గ్రామంలో మేము చదువుకునేటప్పుడు రామకృష్ణ అయ్యవారు ఆయన అనే వ్యక్తి టీచర్గా ఉన్నారు ఆయన నిజంగా మాకు చాలా స్ఫూర్తిదాయకంగా మంచి పాఠాలు చెప్పి మంచి గురువుగా మా చేసినారు ఆయన వల్ల మేము ఇన్స్పైర్ అయ్యి కొంతమందికైనా నేను ప్రజలకు సేవ చేయాలి అనే ప్రభుత్వ ఉద్యోగం అయితేనే ప్రజలకు సేవ చేయగలమనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగంలోకి రావడం జరిగింది ఆయన సంపత్ కుమార్ సార్ తెలుగు పండిట్టు హిందీ మీడియము సంప వీళ్ళంతా మాకు రెడ్డిపల్లి స్కూల్లో ఇన్స్పైర్తో వాళ్ళ ఇన్స్పైర్తో నేను చదువుకోవడం జరిగింది వాళ్ళ వెంకటేశ్వర్ లైవ్ కూడా మ్యాథ్స్ అసిస్టెంట్ వీళ్ళు కూడా మాకు చాలా తోడ్పాటు అందించారు లంచం ఇచ్చుట నేరం లంచం తీసుకున్నట నేరం అట్టి వారు శిక్షార్హులు అనేటువంటి బోర్డు ఏదైతే ఉందో ఈ యొక్క బోర్డు అంటే ఆయన సార్ అంటే ఎంపీడీఓ సార్ ఎక్కడ పని చేసినా కూడా ఇలాంటి బోర్డు ఇలాంటి బోర్డు ఒకటి ఆయన క్యాబిన్లో అమర్చడం అయితే జరుగుతూ ఉంటుందని చెప్పేసి కూడా ఆయన పనిచేసిన ప్రతి చోట కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది అంటే ఆయన నిజ జీవితానికి ఈ యొక్క బోర్డుకి ఏదైనా సంబంధం ఉందా అనేటువంటి అంశాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చాలా చోట్ల ప్రభుత్వ పథకాలకు డబ్బులు అడగడము ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మా యొక్క నా విధి నిర్వహణలో నేను పనిచేసిన చోటంతా ఒక ఏసీబీ నెంబర్లు పెడితే ప్రజలు కొంతవరకైనా అవేర్నెస్ వస్తుంది లంచం అడిగితే ఏ పట్టించవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ బోర్డు ఏర్పాటు చేయడం ఉంది ఎక్కడ చేసినా నేను అక్కడ బోర్డు ఏర్పాటు చేస్తాను ఫస్ట్ జాయిన్ అయితేనే బోర్డు ఏర్పాటు చేస్తా దానివల్ల అయినా ప్రజలు కొంతవరకు చైతన్యం వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాను అదేవిధంగా మా స్టాఫ్ కానీ ఎవరైనా కూడా ఎవరు ఎక్కడ ఒక్క రూపాయి తీసుకోరు ప్రభుత్వ ప్రజలు నిత్యము ఆఫీసులకు వస్తుంటారు కాబట్టి అన్ని ప్రభుత్వ కార్యాలకు ఎక్కడైనా ఎక్కడ మాకు ఇలాంటి సందర్భం రాలేదు అందరూ కోఆపరేషన్ చేస్తున్నారు మా స్టాఫ్ కూడా బాగా పనిచేసి ఎక్కడ ఒక్క రూపాయి లంచం చేసుకుంటే స్టాఫ్ కూడా పనిచేస్తున్నారు మొలక తెరు మండలంలో ప్రతి ఒక్కరూ చాలా ఇదిగా ఉన్నారు అదేవిధంగా సచివ పదాయ సచివాలయాల్లో కూడా ఎక్కడ ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు డబ్బులు తీసుకోవడం లేదు వారు కూడా చాలా సంతోషము అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రజలు కానీ నిరుపేదలు కార్యాలయకు వచ్చినప్పుడు కూర్చోబెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ తెప్పించి వాళ్ళ పని చేసి పంపిస్తున్నాను దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది ఏసీబీ ఆఫీసులు డివిజన్ లెవెల్లో ఏర్పాటు చేస్తే ఇంకా ప్రజలకు అందుబాటులో ఉంటారు ఎవరైనా లంచం అడిగినప్పుడు వాళ్ళు ఈజీగా వెళ్ళి డివిజన్ లెవెల్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఏసీబీ డీజీపీకి కూడా నా ముఖ్య విజ్ఞప్తి మీరు డివిజన్ లెవెల్లో కూడా ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేసి ఒకరో ఇద్దరు స్టాఫ్ను అక్కడ పెడితే కూడా చాలా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను